వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. నేను మీ శ్రీనివాస్. పారిశ్రామిక హబ్గా ఏపీ మారబోతుందన్న రీజనల్ కోఆర్డినేటర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. గ్లోబల్ సమ్మిట్లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు రావటమే అభివృద్ధికి సంకేతమన్న బాలినేని. ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ దినేష్ కుమార్. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం. మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందన్న డిఎంఎండి హెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి. కలెక్టరేట్ వద్ద అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డిఆర్ఓ చినబోబులేసు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే వైసీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలన్న శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. రంగారెడ్డి చెరువు కట్టపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బాలినేని. జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 8వ జిల్లా మహాసభ. గ్రామాలలో తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా గ్రామీణ వైద్యులు పేదల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారన్న ఆదర్శ ఎముకల హాస్పిటల్ డాక్టర్ కేసీహెచ్ మాల్యాద్రి నాయుడు. ప్రజలందరి సమస్యలపై శాసన మండలిలో ప్రశ్నించగలిగేది, ప్రజల తరపున మాట్లాడగలిగేది పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మాత్రమేనన్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి కె శ్రీనివాస్. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. పిలిచిన పలికే దైవం ప్రసన్నాంజనేయ స్వామి. నిండు మనసుతో మొక్కితే కొండ దిగి వచ్చేసరికి నెరవేర్చే లక్ష్మీ నరసింహస్వామి. మహిమ కలిగిన ఇద్దరు దేవుళ్ళు కొలువైనదే సింగరకొండ క్షేత్రం. సింగరకొండ 68వ వార్షిక తిరునాళ్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం. దొనకొండ రైల్వే స్టేషను అమృత భారత్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు పరిశీలించిన గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ. రాష్ట్రంలో ఎంపిక చేసిన 72 స్టేషన్లో దొనకొండ రైల్వే స్టేషన్ ఒకటని వెల్లడి. తన చూపులతోనే కటాక్షాన్ని ప్రసాదించే తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్న ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు. గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో ఈ నెల 7వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి ఉత్సవాలు. కనిగిరిలో స్నేహహస్తం ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి తలవేంద్రాన్ని ప్రారంభించిన కమిషనర్ డివిఎస్ నారాయణరావు. పట్టణ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరూ చేయూత అందించాలన్న కమిషనర్. విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దేందుకు విద్యాసంస్థల కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమన్న ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మద్దిశెట్టి శ్రీధర్. ఒంగోలు మినీ స్టేడియంలో ఫేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ ఫ్యామిలీ ఫెస్ట్ సెలబ్రేషన్. ఒంగోలులోని శ్రీరామ్ ఆఫ్ గ్రూప్ స్కూల్స్లో ఫేర్వెల్ వేడుకలు. 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ పాఠశాలల్లో కార్యక్రమం. అలరించిన విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుళ్లాపల్లి వీరభద్రాచారిని గెలిపించుకోవాలన్న బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి. సీవీఎన్ రీడింగ్ రూమ్ సమావేశ మందిరంలో సమావేశం. ఆర్టీసీ నేషనల్ మద్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్యాల రామ్మోహన్ రావు 18వ వర్ధంతి. ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. ఏప్రిల్ 23వ తేదీ భవన నిర్మాణ కార్మికుల సభను జయప్రదం చేయాలని శివశక్తి భవన నిర్మాణ కూలీల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పిలుపు. ఒంగోలులోని వేమూరు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం. షిరిడీ సాయి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 9వ తేదీ జరుగుతుందన్న శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ప్రతినిధి టి మునికృష్ణయ్య. లాయర్పేట సాయిబాబా మందిర్లో మీడియా సమావేశం. ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.